వెల్కమ్ టు విశ్వం వాయిస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. మా ఆంక్షలతో తడాక చూపిస్తాం, పాశ్చాత్య దేశాలకు రష్యా హెచ్చరిక. ముమ్మరంగా తరలింపులు, సుమీ నుంచి పోల్టావాకు భారీగా వెళ్తున్న విదేశీయులు ఉక్రెయిన్ వాసులు. ఏ ఎన్నికలకైనా సిద్ధం, ఎందులో అయినా విజయం తమదేనన్న సీఎం స్టాలిన్. సీఎం ప్రకటనపై నమ్మకం లేదు, 8 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారన్న బండి సంజయ్. ధరల కాటు, ఎఫ్ఎంసీజీ ఎలక్ట్రానిక్స్ మరింత భారం. నిఖిత్ కు ప్రపంచ బెర్త్, ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ మే 6 నుంచి ప్రారంభం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో తమపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలకు నొప్పి తెలిసే విధంగా తాము కూడా ఆంక్షలను విధిస్తామని రష్యా తాజాగా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖకు చెందిన ఆర్థిక సహకార విభాగం డైరెక్టర్ దిమిత్రీ బిరిచెవ్స్కీ బుధవారం వెల్లడించారని ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏఓ కథనాన్ని ప్రచురించింది. రష్యా ప్రతిస్పందన అత్యంత వేగంగా, ఖచ్చితంగా ఉంటుంది. మేం విధించబోయే ఆంక్షలను ఎదుర్కొనే వారికే వాటి నొప్పి తెలుస్తుంది. పాశ్చాత్య దేశాలపై ఎటువంటి ఆంక్షలను విధించాలనే దానిపై ప్రస్తుతం సమాలోచనలు జరుగుతున్నాయని దిమిత్రి పేర్కొన్నారు. రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లోని పలు నగరాల నుంచి పౌరులను తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుతిన్ సేనలు నగరాలను ఆక్రమించడంతో సురక్షిత మార్గాలను ఎంచుకుని ప్రజల్ని తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు రష్యా బలగాల షెల్లింగ్ కూడా కొనసాగుతూనే ఉంది. దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 20 లక్షల మంది ఉక్రెయిన్ను వీడినట్లు ఐరాసా ప్రకటించింది. రష్యా బలగాలు దక్షిణ ఉక్రెయిన్లోని చాలా భూభాగాన్ని ఆక్రమించాయి. ఇక అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డిఎంకే కూటమి విజయం సాధించడంతో తమ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉంటున్నారనే విషయం రుజువైందని, ప్రజల మద్దతు చూస్తుంటే ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా తమ కూటమే గెలుస్తుందని డిఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. డిఎంకే ఎంపీ తమిళచ్చి తంగర పాండ్యన్ కుమార్తె డాక్టర్ నితిల వివాహ వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఎంపీ తమిళచ్చి తండ్రి తంగ పాండ్యన్ను తమ పార్టీకి ఎంతో సేవలు అందించడమే కాకుండా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి కుడిభుజంగా వ్యవహరించారని తెలిపారు. ఇది కులాంతర వివాహమని, రాష్ట్రంలో తొలిసారిగా డిఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాంతర వివాహాలను ఆమోదిస్తూ ప్రత్యేక చట్టమే తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను తాము నమ్మబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 91,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక ఉత్తర్వులు జారీ చేసేదాకా సీఎం ప్రకటనను తాము విశ్వసించబోమని చెప్పారు. సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగుల ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో తాము మిలియన్ మార్చుకు సన్నద్ధమయ్యామని, ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న సీఎం అసెంబ్లీ వేదికగా ఉద్యోగాలపై ప్రకటన చేశారని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ వృద్ధిపై ఎందుకు స్పందించలేదని కేసీఆర్ను నిలదీశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అనేక వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర 14 సంవత్సరాల గరిష్ట స్థాయి $140 చేరింది. ప్రస్తుతం కొద్దిగా తగ్గినా అది తాత్కాలికమేనంటున్నారు. ఈ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ విమానయాన రంగం, పెయింట్స్ కంపెనీలు విలవిలలాడుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు డాలర్తో రూపాయి మారకం రేటు 7.5 కనిష్ట స్థాయికి పడిపోవడం కంపెనీలకు మరింత భయపడుతోంది. దీంతో పెరిగిన ఖర్చులు తట్టుకునేందుకు 1 ఏప్రిల్ నుంచి కంపెనీలు ఉత్పత్తుల ధరలు మరో 10% వరకు పెంచుతాయని మార్కెట్ వర్గాల అంచనా. క్రూడాయిల్ ధర రికార్డు స్థాయిలోకి చేరడంతో పెట్రో ఉత్పత్తుల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రేపో మాపో ధరల పెంపునకు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వేచి చూస్తున్నాయి. ఇటీవల స్ట్రాంజా మెమోరియల్ ఛాంపియన్షిప్లో పసిడి పంచ్ విసిరిన తెలుగమ్మాయి నిక్కత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్షిప్నకు అర్హత సాధించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ మే 6 నుంచి ఇస్తాంబుల్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం 12 మందితో కూడిన జట్టును భారత బాక్సింగ్ సమాఖ్య బుధవారం ప్రకటించింది. నిఖిత్ 52 కిలోల విభాగంలో పోటీ పడనుంది. ప్రపంచ టోర్నీకి జట్టులో చోటు కోసం బుధవారం ఇక్కడ నిర్వహించిన ట్రయల్స్లో హర్యానా బాక్సర్ మీనాక్షిని నిఖిత్ ఓడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన అసోం స్టార్ లవ్లీనా బోర్గోహైన్ ట్రయల్స్లో అరుంధతిని ఓడించి ప్రపంచ బెర్త్ దక్కించుకుంది.
ఇక యువ బాక్సర్లకు అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో తాను ప్రపంచ ఛాంపియన్షిప్కు దూరం అవుతున్నట్టు వెటరన్ స్టార్ మేరీ కోమ్ ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు రావులపాలెం మధ్య గౌతమి గోదావరి నదిపై నిర్మించిన ఈ వంతెనకు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు శాపంగా మారాయి. దశాబ్దాల చరిత్ర కలిగి రవాణా వ్యవస్థకు కొండంతా అండగా నిలిచింది. విశిష్ట సేవలు అందించిన ఈ వంతెన డిజైన్ను అధికారులు ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తున్నారు. ఈ వంతెనకు 55 ఏళ్ల చరిత్ర ఉంది. పడవలపై గోదావరి దాటడం కష్టంగా ఉందని కళా వెంకట్రావు ప్లానింగ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. 1956 మార్చిలో అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. 11 ఏళ్లకు ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో 1967 అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ వంతెనను ప్రారంభించారు. చెన్నై కోల్కతా మధ్య 5వ నెంబర్ జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు ఈ వంతెన విశిష్ట సేవలు అందించింది. గోదావరి నదిపై రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు వంతెన 1971లో ప్రారంభించారు. అంతకు 4 ఏళ్ల ముందు నుంచే ఈ గౌతమి వంతెన సేవలు అందించడం మొదలుపెట్టింది. అప్పుడు గోడ బరువు అని ఇప్పుడు కడుతున్నారు. 48 స్తంభాలతో 2432 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనకు అధికారులు మరమ్మతుల పేరుతో డిజైన్ను ఇష్టం వచ్చినట్లు మార్చారు. ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న కాంక్రీట్ గోడ బరువు అధికమవడంతో ప్రమాదం పొంచి ఉందని ఓ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ గోడలు తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో 1996లో 42 లక్షలు జాతీయ రహదారులు రోడ్ల భవనాల శాఖ మంజూరు చేసింది. ఈ నిర్ణయం తప్పని అప్పట్లో కొందరు అధికారులు వ్యతిరేకించారు. మీడియాలో వ్యతిరేక కథనాలు కూడా వచ్చాయి. పక్కనే ఉన్న సిద్ధాంతం వంతెనకు ఈ వంతెనకు కాంక్రీట్ వాల్స్ ఉండగా ఈ ఒక్క వంతెనకు మాత్రమే ఎందుకు తొలగించారో అర్థం కాలేదు. ఎంతమంది వ్యతిరేకించినా లెక్క చేయకుండా పటిష్టమైన కాంక్రీట్ గోడలు తొలగించి ఆ స్థానంలో ఇనుప చట్రాలు ఏర్పాటు చేశారు. 2350 టన్నుల ఇనుముతో 2016 చట్రాలు అమర్చారు. ఇనుప చట్రాలతో అన్ని ప్రమాదాలే, ఇవి భద్రత కాదని ముందు నుంచి చెప్పినట్లుగానే ఆటో ఢీ కొన్న ఆ చట్రాలు ఊడి గోదాట్లో పడేవి. అనేక ప్రమాదాలకు ఈ ఇనుప చట్రాలు కారణమయ్యాయి. 2000 సంవత్సరంలో ఈ రహదారి 4 లైన్లు జాతీయ రహదారిగా మార్చారు. దీంతో ఈ వంతెన ప్రక్కన మరో పటిష్టమైన వంతెనను నిర్మించారు. ఒకటి వెళ్లడానికి మరొకటి రావడానికి వినియోగిస్తున్నందున పాత వంతెనకు కొంత భారం తగ్గింది. అయినప్పటికీ ఈ పాత వంతెన తరచూ మరమ్మతులకు వస్తుండటంతో ఓ ప్రైవేట్ సంస్థ సర్వే నివేదిక ఆధారంగా డిజైన్ మార్పు చేశారు. వంతెన గడ్డర్ల మరమ్మతులు, బేరింగ్ కోట్ మార్చడంతో పాటు ప్రమాదకరమైన ఇనుప చట్రాలను తొలగించి మళ్లీ కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. గత 4 నెలలుగా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. 2 నెలల నుంచి ఈ వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేసి పనులు చేస్తున్నారు. ఈ నెలాఖరుకి పనులు పూర్తవుతాయని ముందు చెప్పినప్పటికీ జూన్ నెల వరకు పూర్తయ్యే పరిస్థితి కనబడటలేదా? మరమ్మతులు తర్వాతైనా ఈ వంతెన కష్టాలు తీరుతాయని ఆశిద్దాం. ప్రపంచ కిడ్నీ డే పురస్కరించుకుని కాకినాడ గ్లోబల్ టీమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించిన యాజమాన్యం ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటి ప్రియాంక శర్మ, డాక్టర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 91,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దాంతో భీమ్ గల్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మండల యూత్ అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ, ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మా యువకుల నిరుద్యోగుల తరపున ధన్యవాదాలు అని అన్నారు. జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ కన్నే ప్రేమలత, కన్నే సురేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడారు. తమ నాయకుడు చేతల నాయకుడు అని కొనియాడారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనందదాయకమైన విషయము. అదే విధంగా మనందరి ఆరాధ్య దైవం, మన అభివృద్ధి ప్రదాత గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు ఇది మూడోసారి శాసన మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వారికి సందర్భంగా మనందరి తరపున, మన బాల్కొండ కాన్స్టిట్యూన్స్ తరపున ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మున్ముందు కూడా అనేక కార్యక్రమాలలో సీఎం గారికి మన మంత్రి గారు చేదోడు వాదోడు అందించాలని, ఇంకా తను ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా 25,000 కోట్ల రూపాయలను ఈరోజు బడ్జెట్లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. మీరు నాయకులు చెప్తారు మేము ఇది చేసినాం అది చేసినామని. మీరు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కరెంటు బిల్లులు అడిగితే రైతులను బషీర్బాగ్లో కాల్చి చంపింది టీడీపీ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ముదిగొండలో రైతులను కాల్చి చంపిండ్రు. మా ప్రభుత్వం అది కాదు, మీరు రైతులకు రాబందులైనరు, మా కేసీఆర్ గారు ఈరోజు బంధు అయిండు. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. 3.5 కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం మామూలు విషయం కాదు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే సాధ్యం అది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు ప్రతిపక్షాలు. ఇంకా ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపి భారీగా ఉద్యోగుల భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో కోరుట్ల మండల ఐలాపూర్ గ్రామంలో యువకులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం యువకులు సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 142 ఉద్యోగాలను ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే గత 8 సంవత్సరాల క్రితం మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఈ రాష్ట్రాన్ని తెచ్చడానికి కూడా ఆ రోజు కేసీఆర్ అమరణ దీక్షం చేసి కొట్లాడి మరి కేంద్ర గవర్నమెంట్ అందరినీ ఒప్పించి తీసుకోవడం జరిగింది. తెచ్చుకున్న తెలంగాణలో యువకులు నిరుద్యోగులు ఉండకూడదన్న ఆలోచనతోని గత 8 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 150,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలందరూ చూస్తూ ఉండగా ఇలా 91,402 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఉన్నాయి. కాబట్టి యువత అందరూ మన చోట్ల మండలం ఉన్నటువంటి యువత అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి మీరందరూ ఈ ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికి కృతజ్ఞతలు చేస్తాను. సుల్తానాబాద్ పట్టణంలోని ట్యాంక్ రోడ్లో గల భూలక్ష్మి విగ్రహం వద్ద యాదవ కులస్తుల ఆధ్వర్యంలో బొమ్మల కొలువును మందగొళ్లవారు నిర్వహించారు. భూలక్ష్మి విగ్రహానికి పూజలు నిర్వహించి గంగమ్మ తల్లిని డప్పులు వాయిద్యాలతో బోనాలు కొత్త బట్టలు పసుపు బియ్యం సమర్పించి గొళ్ల కులస్తులు అందరూ ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి కుటుంబాలు పాడి పంటలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, కరోనా నుండి ప్రజలను రక్షించాలని గంగమ్మ తల్లిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు మనము ఈ జీవితకాలం నాడు దారి చెట్టు ఎత్తుకొని కూర్చునే
దేవస్థాన కమిటీ సభ్యులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం గ్రామంలో కృష్ణానది తీరంలో కొలువు తీరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. చైర్మన్గా మత్తి ప్రమీలారాణి, సభ్యులుగా తుటారాం పాపారావు, మత్తి సరోజిని, కొక్కిలిగడ్డ వెంకట కుమారి, జంపాన వీర వెంకటేశ్వరరావు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా పులిపాక నరసింహమూర్తులు బాధ్యతలు స్వీకరించారు. సింహాద్రికి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ప్రమీలారాణి నోట్ పుస్తకాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి కె సుధాకర్ పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సింహాద్రి స్వామివారిని దర్శించుకునగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికాస్ నామధేయస్య రమణీ నామ్నీ స కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఉన్నత ఉద్యోగాభివృద్ధిరస్తు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి నమః. సంపూర్ణ కృపా కటాక్షి ద్వారే యజమాన శమన సంకల్పిత సర్వకార్య సిద్ధిరస్తు తథాస్తు. నంద్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్ నందు ఎస్డిపిఐ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు జహంగీర్ అహ్మద్ అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నిక ప్రక్రియ ద్వారా ఎస్డిపిఐ పార్టీ నూతన నంద్యాల అసెంబ్లీ కార్యవర్గ సభ్యులను ఎస్డిపిఐ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు ప్రకటించారు. నూతన ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ, మాకు దక్కినది పదవి కాదు, ఒక బాధ్యత. త్వరలో నంద్యాల అసెంబ్లీలోని అన్ని వార్డులలో మరియు గ్రామాలలో ఎస్డిపిఐ బ్రాంచ్లను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేశారు. నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యులందరూ కలిసి నంద్యాలలో ఎస్డిపిఐ పార్టీని బలమైన పార్టీగా తయారు చేస్తామని తెలియజేశారు. हमारा एक डेमोक्रेटिक अंदाज में हम लोग हर तीन साल में एक मरतबा इलेक्ट करते हैं हम लोग हमारे नेशनल लेवल से लेकर के ब्रांच लेवल तक. वैसे ही हम लोग आज हमारी असेंबली के मुतालिक से हमने एक कमेटी चुना है. इस असेंबली कमेटी के लिए असेंबली प्रेसिडेंट जनाब अब्दुल कलाम साहब कानाल से रहते हैं और इसी तरीके से जनरल सेक्रेटरी जनाब करीमुल्ला साहब तो ग्लास वर्क है इनका इंडियन ग्लास और इसी तरीके से वाइस प्रेसिडेंट मोहतरमा हसीना बानू और सेक्रेटरी जनाब हनीफ साहब और इसी तरह हमारे ट्रेजरर जनाब फारूक साहब को हमने एक कमेटी के अंदर स्टेट बैरर्स को चुना है और 13 लोगों की कमेटी बनाई है. हम उम्मीद करते हैं स्टेट की जानिब से आने वाले जो 2024 के जो इंतखाबात हैं, इलेक्शन जो आने वाला है, इस इलेक्शन तक हमारे नंदिया को, नंदिया असेंबली को इंशाल्लाह एक मजबूत तरीके से एसडीपीआई की जानिब से. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలంలో సూపర్ మార్కెట్, హోల్సేల్ కిరాణా షాపులపై మండల సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. మండల సివిల్ సప్లై ఆఫీసర్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడులు తాళరేవు, కోరంగి, సుంకరపాలెం, ఇంజరం గ్రామాల్లో నిర్వహించారు. అమ్మకాలకు అనుగుణంగా స్టాక్ ఉండాలని, అధికంగా నిల్వలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏ రోజుకు ఆ రోజు అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన రేట్ల పట్టిక వినియోగదారులకు కనిపించే విధంగా ఉంచాలని సుబ్బారావు ఆదేశించారు. ఈ దాడులు సుదీర్ఘంగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీ మీద కేసు పెడతాం మా మాట మీద. మీరు పరిమితి లోబడే పెట్టండి.
పది బాక్సులు అండి, బాక్సులు 15 ఉంటాయా? ఒక బాక్స్ 160, ఒక బాక్స్ 160 కేజీ, అలాగే 10 బాక్సులు అంటే 1600 కేజీ, 1600 కేజీ. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలంలో ఉపాధి హామీ పనిలో రెండు పూటల పని విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని, 600 రూపాయల వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని తదితర డిమాండ్లతో కోరంగి పంచాయతీ సీతారామపురం సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా నిరసన తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.